వల్లకాటిలో రామనాథయ్య వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగారు ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది గ్రామంలో పొలాలన్నీ అజమాయిషి చేసుకుని సరిగ్గా మూడు జాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏవండి మనకు పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకి అనుమానం తీరలేదు ఆవిడ అలాగే నిలబడిపోయి ఒక్క ఆడపిల్లైనా లేదుటండి పోని అంది లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప లేకేం ఓ ఆడపిల్ల ఉంది నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఎక్కడున్నదండి అంది ఆవిడ ఎక్కడుంటుంది అత్తారింట్లో ఉంది అన్నాడు పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపటం అని అడిగింది అమాయకంగా అవును పెళ్లి చేసే పంపాను అన్నాడు అలాగటండి అయితే మన అల్లుడెవరంట అని అడిగింది మళ్ళీ ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి ఎవరా వల్లకాటిలో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటివారని అతగాడి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని తాను మొగుణ్ణి ఎవరు ఎవరు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పటానికి మారు వల్లకాటిలో రామనాథయ్య అన్నాడని ఆమెకు పాపం తెలీదు ఎలా తెలుస్తుంది ఆవిడకి లోకజ్ఞానం కొంచెమైనా లేదు కదా నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది కొన్నాళ్లు పోయాక కరణంగారు జమాబందీకని పట్టణం వెళ్ళారు అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నమప్పుడు దారిని పోయేవాడొకడు దాహం వేసి కరణంగారి ఇంటి ముందు ఆగాడు కరణంగారు ఊళ్ళో కనుక అచ్చమ్మ తలుపులు వేసుకుని లోపల పప్పు రుబ్బుతోంది ఎవరెండోయి లోపల నాలిక ఆర్చుకుపోతోంది తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట కుంభం మీద నిలబడ్డ పాటసారి కేక వేశాడు పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కుని కానీ తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు అంచేత అచ్చమ్మ రుబ్బురోటి దగ్గర నుంచి లేవకుండానే ఎవరు నాయినా నువ్వు అని బాటసారిని అడిగింది దాహంతో ఓ మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటి అనిపించింది ఆ బాటసారికి బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ ఎవరు నాయినా నువ్వు అని మళ్ళీ అడిగింది వాడికి ప్రాణం విసిగి ఎవరా వల్లకాటిలో రామనాథయ్యని త్వరగా తలుపు తీసి కాశిన్ని మంచినీళ్ళియ్యండి ప్రాణం పోతున్నది అన్నాడు ఎవరు వల్లకాటిలో రామనాథయ్యవా మా అల్లుడివా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది కాశిన్ని మంచినీళ్ళిస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపల నున్న మానుకుర్చీ వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగా దాహమిచ్చింది దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి అమ్మ సెలవు మరి అని వెళ్ళబోయాడు ఆ మాట విని అచ్చమ్మ అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్ళిపోతానంటావు అల్లుడవు రాకరాక వచ్చావాయే ఉండు మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతే చెప్పావు కాదు అంటూ మొదలుపెట్టింది ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘంధపోయాడు ఇదేమిటి నన్ను ఈవిడ అల్లుడంటూ ఉంది నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి నాకు పేరేమిటమ్మా అంటే వల్లకాటిలో రామనాథయ్యను అని యాదాలాపంగా అన్నాను ఆ మాట నిజమే అని ఈ విడ నమ్మినట్టుంది బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయి ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చెయ్యటమేమిటి ఇదంతా చూడగా తమాషాగా ఉంది అనుకున్నాడు అయినా ఆ ఇల్లాలు తన కూతురిని గురించిన క్షేమవార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు గబగబా రుబ్బేసి అల్లుడి కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది అవతల మునిగిపోయే పని ఏమీ లేదు కనుక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు చెయ్యి కడుక్కుని ఇంకా నేను వెడతానండి అన్నాడు ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు వెడిదు కానీలే బాబు అన్నది అచ్చమ్మ అలా కాదత్తగారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామగారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది సంతోషిస్తుంది కానీ అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తోంది అన్నాడు వాడు ఏం ఎందుకు సందేహించటం ఎందుకేమిటి పెళ్ళికి వచ్చిన వాళ్లంతా కంపెడు నగలు పెట్టుకొస్తారు మంచి మంచి బెనారసు చీరలు కట్టుకొస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేదుగా మరి అయ్యో అయితే ఎలా మరి అన్నది అచ్చమ్మ ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవ్వరూ ఇవ్వనన్నారట పోని మా అమ్మని అడిగి తెండి అని నన్ను పంపించింది అన్నాడు వాడు ఆ మాట చెప్పేవు కాదేం నాయన ఇంతసేపటి నుంచీను తప్పకుండా పట్టుకెళ్ళు కంటి కట్టకాసుల పేరు వడ్డాణము దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు అన్నది అచ్చమ్మ మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్కా వచ్చేస్తానత్తగారు వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేను మీ అమ్మాయిను పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీరల మీద గాని బంగారపు నగలు రాణించవు అన్నాడు వాడు అలాగే ఇస్తాను పట్టుకెళ్ళు నాయన అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కదా అన్నది అచ్చమ్మ తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తానెన్నడూ ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్టె తెరిచి ముద్దినుసు నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది వాడు తాపీగా నగలు పట్టలు తన సంచిలో ఇముడ్చుకుని ఇంకా వెళతానత్తా ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిపట్టాడు మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు అతడు గుమ్మంలో అడుగు పెట్టాడో లేదు అచ్చమ్మ పుట్టెడు సంబరంతో ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందిట అన్నది మన అమ్మాయ మనకి అమ్మాయి లేదే అదేమిటలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెబితేనే అల్లుడా ఎవడు వాడు ఎవడేమిటండి వల్లకాటి కాటి రామనాథయ్యేనండి అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది ఎవడో తన వెర్రిబాగుల పెళ్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు వెళ్ళిపోయాడండి మీరు వచ్చేదాకా ఉండటానికి వీర్లేదన్నాడు అతను మన అమ్మాయి పెళ్ళికి వెళుతున్నారట నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపింది అన్నది అచ్చమ్మ కొంపతీసి ఏమీ ఇవ్వలేదు కదా అన్నాడు వెంకటప్ప అదేమిటంటే కూతురు అయ్యే ఇవ్వకపోతే ఎలా ఇంతకీ అచ్చంగా ఇచ్చేసామా ఏమన్నానా ఎరువేగా వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పటం మరిచిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకువస్తానన్నాడండి అల్లుడు అన్నది అచ్చమ్మ ఆ మాట విని వెంకటప్ప లబోదిబోమని గుండె బాదుకున్నాడు ఎంత తెలివి తక్కువ పీనుగవే అని అచ్చమ్మని తిట్టిపోశాడు అంతకు మించి చేసేది ఏముంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తప్పంతా నాది మనకు అమ్మాయి లేదు అల్లుడు లేడని చెప్పక వల్లకాటిలో రామనాథయ్య మన అల్లుడనటం నాదే తప్పు తెలివి తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఏడవటం మొదలుపెట్టాడు అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది దానితో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు నగానట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని లేని కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తూ ఉన్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్క పోయారు అచ్చమ్మ తెలివి తక్కువ వల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూశారు కదా సంసారం సరిగ్గా నడవాలి అంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి అందుకని స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వల్లకాటిలో రామనాథయ్య అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విషస్ ప్రోగ్రాంలోకి వెళ్దాం ఈ రోజు విషెస్ ప్రోగ్రాంలో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రమేష్ గారికి ఆయన కుటుంబ సభ్యుల తరపు నుండి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు రమేష్ గారు విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు మరిన్ని పుట్టినరోజులు మరింత సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలో ఎవరైనా సరే ఎవరికైనా మా ఛానల్ ద్వారా విషెస్ని అందచేయాలి అనుకుంటే తప్పకుండా నాకు వారి వివరాలను కామెంట్లో రాసి పంపించినట్లయితే నేను వారికి డిషస్ని అందచేయటం అనేది జరుగుతుంది